ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. రాబోయే టెట్ డిఎస్సి అలాగే ఇతర పోటీ పరీక్షలైనటువంటి గ్రామ సచివాలయాలు కావచ్చు లేదా గ్రూప్స్ కావచ్చు, వీటన్నిటికి ఉపయోగకరమైనటువంటి జీకే కరెంట్ అఫైర్స్ మనం అత్యంత ముఖ్యమైన జీకే కరెంట్ అఫైర్స్ బిట్స్ మనం ఇక్కడ అందిస్తున్నాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ బిట్, ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, పాదాల సమస్యలతో బాధపడుతున్న ఏనుగులకు భారత్ లో తొలి ప్రత్యేక హైడ్రోథెరపీ చికిత్సా కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది? మరొకసారి, ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, పాదాల సమస్యలతో బాధపడుతున్న ఏనుగులకు భారత్ లో తొలి ప్రత్యేక హైడ్రోథెరపీ చికిత్సా కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది? అంటే మధుర, ఉత్తరప్రదేశ్ లోని మధుర. నెక్స్ట్, ఆర్థిక స్థిరత్వం అభివృద్ధి మండలి, ఎఫ్ఎస్డిసి అంటాం, ఆర్థిక స్థిరత్వం అభివృద్ధి మండలి 20వ సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ లో యోగా కార్యక్రమం ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ లో యోగా కార్యక్రమం ఎక్కడ జరిగింది? అంటే రాంచీ, జార్ఖండ్, రాంచీలో జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2019 సందర్భంగా వ్యక్తిగత విభాగంలో యోగా అభివృద్ధి ప్రచారం కోసం విశేష కృషి చేసినందుకు ప్రధానమంత్రి అవార్డు ఎవరికి దక్కింది? స్వామి రాజర్షి ముని. యోగా అంతర్జాతీయ దినోత్సవం 2019 సందర్భంగా వ్యక్తిగత విభాగంలో యోగా అభివృద్ధి ప్రచారం కోసం విశేష కృషి చేసినందుకు ప్రధానమంత్రి అవార్డు ఎవరు దక్కిందంటే స్వామి రాజర్షి ముని. నెక్స్ట్, B2B అంటే వ్యాపారం నుంచి వ్యాపారం అంటారు, బిజినెస్ టు బిజినెస్ కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ విధానాన్ని దశల వారీగా ఎప్పటి నుంచి ప్రవేశపెట్టాలని 35వ జిఎస్టి మండలి నిర్ణయించింది. వ్యాపారం టు వ్యాపారం అంటే బిజినెస్ టు బిజినెస్ కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ విధానాన్ని దశల వారీగా ఎప్పటి నుంచి ప్రవేశపెట్టాలని 35వ జిఎస్టి మండలి నిర్ణయించింది, అంటే 2020 నుంచి. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశ బహుళ ప్రయోజన పథకం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైంది? మేడిగడ్డ, తెలంగాణ, తెలంగాణ డిస్టిక్ట్ లో ప్రారంభమైంది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, తెలంగాణ మేడిగడ్డలో ప్రారంభమైంది, మేడిగడ్డ తెలంగాణ. నెక్స్ట్, ఏ పథకం కింద 1253 స్టేషన్లను అభివృద్ధి కోసం గుర్తించి మరో 1103 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశారు? అదే పథకం అంటే ఆదర్శ స్టేషన్ స్కీమ్, ఏఎస్ఎస్ అంటాం, ఆదర్శ స్టేషన్ స్కీమ్ కింద మరి 1253 స్టేషన్లు అభివృద్ధి చేయడం కోసం గుర్తించి మరో 1103 రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, భారత్లో తొలి గ్రీన్ అండ్ క్లీన్ రైల్వే స్టేషన్ ఏది? ఉదాన రైల్వే స్టేషన్. భారత్లో తొలి గ్రీన్ అండ్ క్లీన్ రైల్వే స్టేషన్ ఏదంటే ఉదాన రైల్వే స్టేషన్. నెక్స్ట్, ఏ సంవత్సరం నాటికి భారత్లో క్షయవ్యాధిని సమూలంగా నివారించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది? ఏ సంవత్సరం నాటికి భారత్లో క్షయవ్యాధిని సమూలంగా నివారించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటే 2025 నాటికి. నెక్స్ట్, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వరద విపత్తు అట్లాస్ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వరద విపత్తు అట్లాస్ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే ఒడిశా, ఒడిశా ప్రభుత్వం. నెక్స్ట్, పెద్ద రాష్ట్రాలలో ఆరోగ్యకరమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతదేశం అనే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఆరోగ్య సూచికలపై మొత్తం పనితీరులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? అంటే కేరళ, కేరళ రాష్ట్రం ఆరోగ్య సూచికలపై మొత్తం పనితీరులో అగ్రస్థానంలో ఉంది కేరళ. నెక్స్ట్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2022 నాటికి భారత్లో ఎంత శాతం 5 ఏళ్లలోపు చిన్నారులు ఎదుగుదల లోపంతో ఉంటారు? అంటే 31.4% మంది అభ్యర్థులు, 31.4% చిన్నారులు 2022 నాటికి భారత్లో మరి 5 ఏళ్లలోపు చిన్నారుల ఎదుగుదల లోపం కలిగి ఉంటారన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ చిన్నారులందరూ కూడా ఎదుగుదల లోపం కలిగి ఉంటారు. ఎంతమంది? 31.4% మంది అభ్యర్థులు పిల్లలు. నెక్స్ట్, దక్షిణ కొరియా భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి ప్రారంభించిన సహకార చొరవ పేరు ఏమిటి? మరోసారి, దక్షిణ కొరియా భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి ప్రారంభించిన సహకార ఇనిషియేటివ్ పేరు జైపూర్ ఫుట్ కొరియా, జైపూర్ ఫుట్ కొరియా. నెక్స్ట్,
నైట్ ఫ్రాంక్ యాక్టివ్ క్యాపిటల్ 2019 నివేదికలో మూలధన దిగుమతి చేసే దేశాలతో పాటు మూలధన ఎగుమతి చేసే దేశాల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే అమెరికా. అమెరికా అగ్రస్థానంలో ఉంది నైట్ ఫ్రాంక్ యాక్టివ్ క్యాపిటల్ 2019 నివేదికలో. మూలధన దిగుమతి చేసే దేశాలతో పాటు మూలధన ఎగుమతి చేసే దేశాల జాబితాలో మరి అమెరికా అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో సముద్ర భద్రత కోసం భారత నౌకాదళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు, ఆపరేషన్ సంకల్ప్ అంటారు దీన్ని, ఆపరేషన్ సంకల్ప్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో సముద్ర భద్రత కోసం భారత నౌకాదళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ సంకల్ప్. నెక్స్ట్, ఏ రెండు దేశాలు సైబర్ సెక్యూరిటీ రంగంలో మరింతగా సహకారం ఇచ్చిపుచ్చుకోవడానికి నిర్ణయం తీసుకున్నాయి? మరొకసారి, ఏ రెండు దేశాలు సైబర్ సెక్యూరిటీ రంగంలో మరింతగా సహకారం ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శించాయి, పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాయి? భారత్ ఫ్రాన్స్. ఏ దేశం తమ తొలి ఇనుప ఖనిజ గనిని కనుగొంది? బంగ్లాదేశ్. ఏ దేశం తమ తొలి ఇనుప ఖనిజ గనిని కనుగొంది? బంగ్లాదేశ్. నెక్స్ట్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పూర్తి సభ్యత్వాన్ని పొందిన తొలి అరబ్ దేశం ఏది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF అంటాం, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పూర్తి సభ్యత్వాన్ని పొందిన తొలి అరబ్ దేశం సౌదీ అరేబియా. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం 2018లో మలేరియా కేసులు లేని దేశాలు, 2018లో మలేరియా కేసులు లేని దేశాలు ఏంటంట? చైనా, ఇరాన్, మలేషియా, తైమూర్ లెస్టి, ఎల్ సాల్వడార్. ఇవన్నీ కూడా 2018లో మలేరియా కేసులు నమోదు కాని దేశాలు అన్నమాట. నెక్స్ట్, ఏషియన్ లీడర్షిప్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? థింపు, భూటాన్లో జరిగింది థింపులో. నెక్స్ట్, మణిపూర్లోని మైబమ్ లోక్బాచింగ్ వద్ద బ్యాటిల్ ఆఫ్ ఇంపాల్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఇంపాల్ పీస్ మ్యూజియంను బహుకరించిన దేశం జపాన్. నెక్స్ట్, ఏ దేశానికి 2021-22 వరకు 2 ఏళ్ల పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ సభ్యత్వం కల్పించినందున ఆసియా పసిఫిక్ గ్రూప్ ఏకగ్రీవ మద్దతు లభించింది? మరొకసారి, ఏ దేశానికి 2021-22 వరకు 2 ఏళ్ల పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ సభ్యత్వం లభించినందుకు ఆసియా పసిఫిక్ గ్రూప్ ఏకగ్రీవ మద్దతు లభించింది? భారత్. నెక్స్ట్, 2019 జూన్ 26 బిమ్స్టెక్ BIMS TEC బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ దినోత్సవం ఎక్కడ జరిగింది? మరోసారి, 2019 జూన్ 26 బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ దినోత్సవం ఎక్కడ జరిగింది? బిమ్స్టెక్ దినోత్సవం ఎక్కడ జరిగింది? సింపుల్ గా ఢాకా, బంగ్లాదేశ్. నెక్స్ట్, MSMEలను బలోపేతం చేసేందుకు గ్రోత్ క్యాపిటల్ అనే సెల్లర్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ను పునరుద్ధరించిన ఈ కామర్స్ సంస్థ ఏది? MSMEలను బలోపేతం చేసేందుకు గ్రోత్ క్యాపిటల్ అనే సెల్లర్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ను పునరుద్ధరించిన ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్. నెక్స్ట్, 2020 మార్చిలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎంత? 2020 మార్చిలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎంత? 13%. నెక్స్ట్, చైనాను మించి 2018-19లో భారత్కు అతిపెద్ద వస్తు వాణిజ్య భాగస్వామిగా ఆవిర్భవించిన దేశం అమెరికా. చైనాను మించి 2018-19లో భారత్కు అతిపెద్ద వస్తు వాణిజ్య భాగస్వామిగా ఆవిర్భవించిన దేశం అమెరికా. నెక్స్ట్, డిబిఎస్ బ్యాంక్ అంచనా ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.8. ఓకే, డిబిఎస్ బ్యాంక్ అంచనా ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.8. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నికల్లను మెరుగుపరిచేందుకు Basel III కంప్లైంట్ బాండ్ల ద్వారా 300 కోట్లు సేకరించిన బ్యాంక్ ఏది? మరొకసారి, రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్లను మెరుగుపరిచేందుకు Basel III కంప్లైంట్ బాండ్ల ద్వారా 300 కోట్ల రూపాయలు సేకరించిన బ్యాంక్ ఏది అంటే ఫెడరల్ బ్యాంక్. క్రికెట్ ఆస్ట్రేలియాతో బహుళ సంవత్సరాల డిజిటల్ టెక్నాలజీ భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ. మరోసారి,
క్రికెట్ ఆస్ట్రేలియాతో బహుళ సంవత్సరాల డిజిటల్ టెక్నాలజీ భాగస్వామిగా ఒప్పందం కూర్చుకున్న సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీ. నెక్స్ట్, బ్యాంకులు బ్యాంకేతర ఫైనాన్సింగ్ కంపెనీలపై ఫిర్యాదుల కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన పోర్టల్ పేరేంటి? కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, మరొకసారి, బ్యాంకులు బ్యాంకింగేతర ఫైనాన్సింగ్ కంపెనీలపై ఫిర్యాదుల కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన పోర్టల్ పేరు కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్, అనుమానిత మనీ లాండరింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీని కనిపెట్టి పరిశోధించిన నివేదిక అందించడానికి యాంటీ మనీ లాండరింగ్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ అనే పరికరాన్ని కనిపెట్టిన సంస్థ, అనే పరికరాన్ని ప్రవేశపెట్టిన సంస్థ ఒరాకిల్, ఒరాకిల్ అనే సంస్థ. మరొకసారి, అనుమానిత మనీ లాండరింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీని కనిపెట్టి పరిశోధించి నివేదిక అందించడానికి యాంటీ మనీ లాండరింగ్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ అనే పరికరాన్ని ప్రవేశపెట్టిన సంస్థ ఒరాకిల్. నెక్స్ట్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేమెంట్స్ డిజైన్స్ ట్రేడ్మార్క్ నుంచి భౌగోళిక గుర్తింపు ట్యాగ్ పొందిన ప్రపంచ ప్రసిద్ధి హస్తకళ పాదరక్షలు కోల్హాపురి చెప్పులు అన్నమాట, కోల్హాపురి చెప్పులు. నెక్స్ట్, డిఫెన్స్ కాంట్రాక్టర్ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి స్పైక్ యాంటీ ట్యాంక్ క్షిపణుల కొనుగోలు కోసం $500 మిలియన్ ఆయుధ ఒప్పందాన్ని భారత్ ఏ దేశంతో రద్దు చేసుకుంది? ఇజ్రాయెల్. మరొకసారి, డిఫెన్స్ కాంట్రాక్టర్ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి స్పైక్ యాంటీ ట్యాంక్ క్షిపణుల కొనుగోలు కోసం $500 మిలియన్ ఆయుధ ఒప్పందాన్ని భారత్ ఏ దేశంతో రద్దు చేసుకుంది? అంటే ఇజ్రాయెల్. నెక్స్ట్, తన స్వశక్తితో అంతరిక్షంలో విహరించగల నాసాకు చెందిన తొలి ఆస్ట్రోబీ రోబో పేరు బంబుల్. మరోసారి, తన స్వశక్తితో అంతరిక్షంలో విహరించగల నాసాకు చెందిన తొలి ఆస్ట్రోబీ రోబో పేరు బంబుల్. యోగా గురు బాబా రామ్దేవ్ ఆత్మకథ పేరేంటి? యోగా గురు బాబా రామ్దేవ్ ఆత్మకథ పేరు మై లైఫ్ మై మిషన్. నెక్స్ట్, భారత తీర ప్రాంత గస్తీ దళం ఐసీజీ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కృష్ణస్వామి నటరాజన్. కృష్ణస్వామి నటరాజన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.